టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో విజయవాడ వెస్ట్ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ భేటీ అయ్యారు. జలీల్ ఖాన్ ను వెంట పెట్టుకుని కేశినేని చిన్ని లోకేష్ ను కలిశారు. జలీల్ ఖాన్ పార్టీ మారుతున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగిన నేపథ్యంలో లోకేష్ తో జలీల్ ఖాన్ భేటీ అయ్యారు. టీడీపీలోనే ఉంటానని, పార్టీ కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. కాగా జలీల్ ఖాన్ భవిష్యత్తుకు తాను గ్యారంటీగా ఉంటానని లోకేష్ హామీ ఇచ్చారు. ఇక లోకేష్ తో జలీల్ ఖాన్ భేటీ అయ్యారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ. ప్రియాంక, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని కొద్దిసేపు క్రితం ఏదైతే జలీల్ ఖాన్ అయితే కలవడం జరిగింది. ఏదైతే కొంతకాలంగా చాలా తీవ్ర అసంతృప్తిగా ఉన్నాడు, ఏదైతే పశ్చిమ నియోజకవర్గం జనసేనకు కేటాయించడంతో మొత్తం కూడా అప్పటి నుంచి కూడా జలీల్ ఖాన్ అయితే కాస్త అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం ఏదైతే కేసు నుంచి ఆయన వెంట పెట్టుకుని ఉన్నవాళ్ళలోని చంద్రబాబు నివాసానికి వెళ్ళారు. అక్కడ దాదాపు ఒక గంట సేపు నారా లోకేష్ తో జలీల్ ఖాన్ అయితే భేటీ అయిన పరిస్థితి నెలకొంది. అయితే అక్కడ ఎందుకు పశ్చిమ నియోజకవర్గం పుత్తూరులో భాగంగా కేటాయించవలసి వచ్చిందన్న విషయాన్ని జలీల్ ఖాన్ కి పూర్తిగా వివరించారు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం కొంత పొత్తులు పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అందులో భాగంగానే పశ్చిమ నియోజకవర్గం పొత్తులో భాగంగా జనసేన కేటాయించామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అయితే తనకు ఎటువంటి అన్యాయం జరగదు, జలీల్ ఖాన్ కి అయితే ఖచ్చితంగా న్యాయం చేస్తాము, పార్టీ అధికారంలో రాగానే ఒక సముచితమైన స్థానం ఇచ్చి గౌరవిస్తామని చెప్పి జలీల్ ఖాన్ కి గట్టిగా హామీ ఇచ్చారు. దీంతో జలీల్ ఖాన్ కొంత మెత్తబడి తాను పార్టీ కోసం పనిచేస్తాను, అలాగే మైనార్టీలు ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా వెళ్ళి వాళ్ళతో సఖ్యతగా ఉండి వాళ్ళందరూ కూడా పార్టీ బలోపేతానికి, పార్టీ విజయానికి కృషి చేసేందుకు కూడా ఆయన తోడ్పడతానని చెప్పి కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ పూర్ణ.